చాలా మందిని గెలిపించినారు. ఎన్నికలు అన్న తర్వాత ఏమైందంటే పార్టీకి ఒక వ్యక్తి నిలబడతారు. బీఆర్ఎస్ తరపున బిగాల గణేష్ గారు ఉన్నారు, అతనే కాంగ్రెస్ తరపున ఎవరో ఒక ఆయన ఉంటారు, బీజేపీ తరపున కూడా ఇంకొక ఆయన ఉంటారు, ఇండిపెండెంట్ కూడా ఎవరో ఒకరు ఇద్దరు ఉండవచ్చు. మీరు తప్పకుండా అభ్యర్థుల యొక్క గుణగణాలు చూడాలి. అభ్యర్థుల ప్రవర్తన, ప్రజల ఎడల వాళ్ళకున్న గౌరవం, పట్టణ అభివృద్ధి మీద వాళ్ళకున్న శ్రద్ధ, ఇవన్నీ తప్పకుండా చూడాలి. అంతకంటే ముఖ్యం, అంతకంటే చాలా ఇంపార్టెంట్, ఈ అభ్యర్థుల వెనుక పార్టీలు ఉంటాయి. ఆ పార్టీల చరిత్ర చూడాలి. ఎమ్మెల్యే ఎలక్షన్తో ఇక్కడ అయిపోదు, ఎందుకంటే ఎమ్మెల్యే ఎలక్షన్ ఇక్కడ అయిపోతే ఇక్కడ ఏ ఎమ్మెల్యే గెలుస్తాడో హైదరాబాద్లో ఆ స్టేట్ గవర్నమెంట్ ఏర్పడుతుంది. ప్రజాస్వామ్యంలో ప్రజల దగ్గర ఉండే ఒకటే ఆయుధం మీ ఓటు. 5 సంవత్సరాల కోసం మీ తలరాతన మీ భవిష్యత్తును రాస్తుంది ఆ ఓటు. కాబట్టి దయచేసి దాన్ని చాలా జాగ్రత్తగా వినియోగించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. పార్టీల చరిత్ర చాలా ముఖ్యం. ఆ పార్టీల నడవడిక ఏంది, ఆ పార్టీల పద్ధతి ఏంది, ఆ పార్టీలకు అధికారం వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేసినారు అనేది కూడా మీరు ఆలోచించి ఓట్లేస్తే ఎన్నికలలో మీరు గెలవడం ప్రారంభమవుతుంది. ప్రజలు గెలవడం అనేది చాలా ముఖ్యం. ప్రజాస్వామ్యం అంటే దాని అర్థమే అది. అది జరిగినాడు భారతదేశం ఇంకా బాగా ముందుకు పోతుంది, బాగుపడుతుందని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. బీఆర్ఎస్ పార్టీ మీ అందరికీ తెలుసు. బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ సాధన కోసం, తెలంగాణ ప్రజల హక్కుల కోసం, తెలంగాణ ప్రజల యొక్క మంచి కోసం. కాంగ్రెస్ పార్టీ 50 సంవత్సరాలు ఈ దేశాన్ని రాష్ట్రాన్ని పరిపాలించింది. వాళ్ళ చరిత్ర కూడా మీ దగ్గర ఉంది, బీజేపీ చరిత్ర కూడా మీ దగ్గర ఉంది. ఏ పార్టీ యొక్క రంగు రూపు అన్నీ మీకు తెలుసు. దాన్ని చూసి ఓట్లేసినట్టయితే తప్పకుండా మనకు మంచి లాభం జరిగే అవకాశం ఉంటుంది, లేకపోతే నష్టం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఉన్న తెలంగాణ, అద్భుతంగా ఉన్న తెలంగాణ, ఈ ఉన్న తెలంగాణను ఊడగొట్టిందే కాంగ్రెస్ పార్టీ. ఉన్న తెలంగాణను తీసుకుపోయి జబర్దస్తిగా ఆంధ్రలో కలిపిందే కాంగ్రెస్ పార్టీ. 1956లో జరిగినటువంటి ఒక చిన్న మిస్టేక్, 58 ఏళ్ళు మనం గోసపడ్డాం. మీ జిల్లాలో మీకే తెలుసు, మన నిజాం రాజు 18వ శతాబ్దంలో కట్టినటువంటి నిజాం సాగర్ ఏ గతి చేసినది కాంగ్రెస్, దయచేసి మీరు ఆలోచన చేయాలి. ఆనాడు రాజు కట్టిస్తే బ్రహ్మాండమైన నీళ్ళు వస్తూ ఉంటే దాని మీద ఇంకో ప్రాజెక్టు కట్టినారు, సింగూరు ప్రాజెక్ట్. తదనంతరం నిజామాబాద్ నిజాం సాగర్ నిండబెట్టినారు. నిజాం సాగర్ కింద రైతులు పంటలు పండి వాళ్ళ జేబులు గలగల ఉంటే నిజామాబాద్ సీట్ల యొక్క గల్లాలు కూడా గలగల ఉంటాయి. కానీ చాలా రోజులు నిజాం సాగర్ బాధలు, దాన్ని ఎట్లా ఎండబెట్టినరో, ఏ బాధలు వచ్చినాయో మీ అందరికి తెలుసు, నేను చెప్పే అవసరం లేదు. కానీ మళ్ళీ బీఆర్ఎస్ సర్కార్ వచ్చిన తర్వాత సింగూరు నీళ్లు హైదరాబాద్కు బంద్ చేసి ఇక్కడ పొలాలకే ఇచ్చి మళ్ళీ నిజాం సర్కారు ఏదైతే ఆశపడి నిజాం సాగర్ ప్రాజెక్టు కట్టిండో ఆ పద్ధతిలో మళ్ళీ దాన్ని పునరుద్ధరించడం జరిగింది. ఈరోజు మళ్ళీ నిజాం సాగర్ కలకల్లాడుతూ ఉంది. అది కాళేశ్వరంతో గోదావరికి లింక్ చేసినాం కాబట్టి ఇంకా నిజాం సాగర్ 365 డేస్ సంవత్సరం అంతా కూడా నిండే ఉంటుంది. మళ్ళీ నిజామాబాద్ నంబర్1 జిల్లా ఉంటుందని ఈ సందర్భంగానే మీకు తెలియజేస్తూ ఉన్నా. అట్లనే సమైక్య రాష్ట్రంలో ఉన్ననాడు మీరందరూ కూడా చూసినారు. నిజామాబాద్ పట్టణం ఇప్పుడే గణేష్ గారు చెప్పినారు, నిజామాబాద్ పట్టణం ఆ రోజు ఎట్లా ఉండే ఈరోజు ఎట్లా ఉన్నది. ఇక్కడ శ్మశాన వాటికలు కావచ్చు, చెరువు సుందరీకరణ కావచ్చు, రైల్వే బ్రిడ్జ్ కింద నీళ్ళాగి ఇబ్బంది పడేది ఇంకో బ్రిడ్జి ఈయననే అతను కొట్లాడి 20 కోట్లు తెచ్చి బ్రిడ్జి కట్టేయడం కావచ్చు, పట్టణం కోసం 100 కోట్ల రూపాయలు తీసుకొచ్చి అన్ని రకాలుగా అభివృద్ధి చేయడం కావచ్చు. అదేవిధంగా మహేష్ బిగాల గారు వీరు, కేటీ రామారావు వీళ్ళంతా కలిసి నిజామాబాద్లో ఐటీ సెంటర్ కూడా తెచ్చిపెట్టించినారు. ఆ విషయం కూడా మీ అందరికీ తెలుసు. నిజామాబాద్కు లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు పట్టణం అంతా తిరిగి మంత్రి ప్రశాంత్ రెడ్డి గారికి చెప్పి, గణేష్ గారికి చెప్పి ప్రత్యేకంగా పట్టణానికి మరో 100 కోట్ల రూపాయలు మంజూరు చేసి ఇందూరు కళాభారతి 55 కోట్ల రూపాయలతోని
इंदूर शाक तगट निजामाबाद शाक तगट इंदूर कलाभारति निर्माण मन पात कलेक्टर जागा अवी निजामाबाद गत अभी कल मुंदर उ पोलीस कमीशनरेट इंत ब्रह्मांडेको अभी कल मुंदर उवनी गमन गत पटक पापन पोले पटण कड़े इंटीग्रेटेड मार्केट्स अवी कहींसम आलोचना चेयले प्रजल कनीस अवसरा पट्टुले एक्डते मंजी एम एल वो प्रभुत्म टेकअप कार्यक्रम बाग विजयवंत नीन मी अंदर तो प्रार्थे कांग्रेस पार्टी करंट मूड गंटले इतमनता रईतांगा की बंद वेस्टन चुप्तर रईत बंधु स्कीम चुप्त अटे पातकाल माला वे परस्थित मनमेमो जिला केन्द्र ईटी केन्द्र दीकता इपड़ दादाप एड सेंटरल वे महबूब नगर कावचु नलगौंड कावचु निजामाबाद कावचु करीम नगर कावचु सिद्दीपेट कावचु निजामाबाद तो सह ईटी सेंटर दचना एनकोचार वीलू 24 गंटल मंच हाई क्वालिटी करंट उबी एक्ना पेयचु अने उदेश वालू मल्ला कांग्रेस वस्ते चाल भयंकर परस्थित वस्ताई आ विषय जाग्रत उरता बीडी कार्मिक बीडी कार्मिक मन तेलंगाण राष्ट्र का इंडिया 16 राष्ट्र उठर ये राष्ट्र बीडी कार्मिक रूपाई प्रभुत्म सहायम चे कांग्रेस चेयले इंके गवर्नमेंट चेयले बीजेपी अच्छे चयने चे मी अंदर तस विषय मतमे 2000 रूपये पेंशन इस्ता दाने 5000 को पेंशन ने मोनने मनवी चेसा सभा को बीडी कार्मिक लेदा मिगता बीडी कार्मिक वाला इंडल कारखाना उड़वचि ना उपन्यासम इंटा उड़वचु भारत देश बीडी कार्मिक बाधल गुर्ति एंकंटे चुनाव ने वाल इंटरने चुकना वाल कष्ट सुखम वाले जब्बल गुरी अंदम वाल सपोर्टनि एक् भारत देश में लेकिन ओकंगण राष्ट्र लक्षला मंदिर बीडी कार्मिक मिनीस्टर प्रशांत रेड्डी गारु गणेश गुप्ता गारु कविता वीलू चुनाव चाल रोजल निर्मल बोते अगर इंद्रकरण रेड्डी चपना बीडी कार्मिक 2014 वरकू कटाफ डेट पेटर आ तरवा मत बीडी कार्मिक वाल इनार मी अंदर ने हामी इतना यह सारी गवर्नमेंट वर्वा क्रत बीडी कार्मिकन इमनि नीतना अदे विधा ओनली बीडी कार्मिक बीडी पनचे ठेकेदार पैकेज वर्कर्स वाला इला उपाधि कल वाल सहाय से उन्म पेद साधन गुरी ब्रह्मांड पटको प्रभुत्म बीआरएस प्रभुत्म आ विषय पेद संक्षेम में पेंशन विषय कावचर कोई विषया आलोचन चेयर 2014 मेमंत बीआरएस पार्टी एलक्षन पोये मुझे अंदर कुर्चन उन्म ने अड़ना को मंद ईएस अधिकार आ कमटी एन कल प्रणा एलक्षन मेनिफेस्टो रास्म ने अड़ना मैं पेंशन एनकमें अड़ना असल पेंशन प्रभुत्म 70 रूपये 40 रूपये 200 रूपये 200 रूपये पेंशन एनकम मन इवा चुप्त लेर नाल अड़ना उद्देश्य सर नेशन एवल की इबंधे इस्म काबी वालक रेपूटला कड़प निे पैस्थित उ पपो पुलसो कावचु बिर्यानी तक मंचदे पपो पुलसो रेपूट ते पथि उपना वाल ऐसी उप कितपंत पप कि ऐखी 600 सरपत सर ने पेदवाने कुसरावा 1000 रूपये पेटमन चपना स्टार्ट 1000 रूपये पेक आ तरवा संपद पी दिन 2000 रूपये चाहा ने मोनने प्रकटी आल पेनदार 5016 रूपये पेन इतना मी अंदर तेजेस्क पेदल संक्षेम में इंडिया नंबर 1 स्टेट पेदिंटे आड़पील पे शादी मुबारक पेकना कल्याण लक्ष्मी पेकना एक्न आड़पील पेदो चाल इबंधी जो वाल भारम एंत उन्नत को आदि
अन्नी वर्गाल प्रजलकु रावालनि चेप्पि मैनारिटी सोदरुल कोसम शादी मुबारक मिगता वाळ्ळंदरिकी कल्याण लक्ष्यं पेट्टुकुन्नाम अदि कूडा लक्षलादि मंदिकि इस्ता उन्नाम वद्दनकुंडा इस्ता उन्नाम हिंदूलु मुस्लिंलु क्रैस्तवुलु अने तेडा लेकुंडा अन्नी मताल प्रजलनु कलुपुकोनि पोता उन्नाम अंदर्नी समानंगा आदरिस्ता उन्नाम प्रति स्कीम्लो अंदरू कूडा भागस्वामुलु अयिता उन्नारु బిఎం ఇచ్చినా పెన్షన్లు ఇచ్చినా ఏ విషయం చూసినా కూడా అందరిని కలుపుకొని పోతా ఉన్నాం అన్ని మతాల వారిని సమానంగా చూస్తూ ఉన్నాం నేను మీ అందరిని కోరేది ఒకటే తెలంగాణ కల్చర్ గంగా జమున తహజీబ్ హిందూ ముస్లింలు సోదరులా కలిసి ఉండి మొత్తం ప్రపంచానికి ఒక ఉదాహరణలాగా మనం ఉంటాం గత 10 సంవత్సరాలలో ఒక్కసారి కూడా మతం లేదు కల్లోలం లేదు కర్ఫ్యూ లేదు బ్రహ్మాండంగా శాంతిగా ఈ రాష్ట్రాన్ని తీసుకొని పోతా ఉన్నాం ల్యాండ్ ఆర్డర్ పటిష్టంగా మెయింటైన్ చేస్తూ ఉన్నాం రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకొని పోతా ఉన్నాం కాబట్టి మీ అందరిని కూడా నేను కోరేది గణేష్ గుప్తా లాంటి మంచి వ్యక్తి గెలిస్తే మీకు చాలా లాభం జరుగుతుంది ఆయన గణేష్ గుప్తా మీ అందరికి తెలుసు పేదవాడు కాదు ఆయన నిరుపేదవాడు కాదు ఆయనకున్న వ్యాపారాలు వదిలిపెట్టి వీలైనంత వరకు నా పట్టణానికి సేవ చేయాలని చెప్పి రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి ఇట్లాంటి వాళ్ళు గెలిస్తే వాళ్ళకి ప్రజల డబ్బులు అవసరం లేదు కాబట్టి నిస్వార్థంగా పనిచేసే గణేష్ గుప్తా లాంటి వ్యక్తులు గెలిస్తే మనకు చాలా లాభం జరుగుతుంది పట్టణం అన్ని రకాలుగా అభివృద్ధి అవుతుంది నిజామాబాద్ స్థాయికి తగ్గట్టుగా ఇందూరు కళాభారతి వస్తూ ఉంది మీ అందరి ఆశీర్వచనంతోని మీరు గణేష్ గుప్తాను గెలిపియండి నేనే వచ్చి స్వయంగా దాన్ని ఇనాగరేషన్ చేస్తా ఒక పెద్ద కానుకలాగా ఇస్తానని మనవి చేస్తా ఉన్నా నిజామాబాద్ షహర్కే యాకే అసెంబ్లీ హల్కేకే జితనే భీ హమారే ముసల్మాన్ బుజుర్గ్ భాయి బహన్ హై మే ఆప్ తమామ్ లోగోన్ కో సలామ్ కర్తా హూం ఆప్సే అదబన్ గుజారిష్ కర్తా హూం కి ఆప్ బిఆర్ఎస్ పార్టీ కా తాయీద్ కీజియే బిఆర్ఎస్ పార్టీ కా తావున్ కీజియే గణేష్ గుప్తా కో యహాన్ సే జితాయియే మే ఇసిలియే యే బాత్ కహతా హూం जब तेलंगाना रियासत के लिए हम लोग लड़ रहे थे हम लोग जद्दोजहद कर रहे थे कई बार मैं यहाँ पे आया निज़ामाबाद शहर में भी कई जलसाओं में मेरा तकरीर भी हुआ उन दिनों मैं कह रहा था हमारे जंग में तेलंगाना के जंग में नेकी है नीयत है इंसाफ है अल्लाह के घर में देर है लेकिन अंधेर नहीं है और अल्लाह का करम हुआ और अल्लाह का करम हुआ हमको तेलंगाना रियासत हासिल हुआ अल्लाह के करम से हम बहुत बड़ा तरक्की भी किए हम लोग आगे बढ़ रहे पर कैपिटा इनकम जो होता है हिंदुस्तान में हमारा रैंक अभी हमारे सुरेश रेड्डी साहब एमपी साहब मेरे से जिक्र कर रहे थे जब हेलीकॉप्टर उतर के आ रहे थे तो मेरे से बात कर रहे थे जब हम रियासत बने थे हमारा दर्जा 19वां 20वां दर्जा था आज मैं फख्र से कहता हूँ आप लोगों के दुआ से जिस अंदाज में तेलंगाना का तरक्की हुआ यहाँ का इकानमी बढ़ गया और हिंदुस्तान में पर कैपिटा इनकम में तेलंगाना नंबर 1 रियासत है बड़े बड़े राज्यों को भी छोड़ के और जैसे जैसे हमारे पास पैसे आ रहे वैसे हम गरीबों में आवाम में तकसीम कर रहे कई कार्यक्रम के जरिए कई लोगों के लिए कार्यक्रम लिए माइनॉरिटी वेलफेयर के लिए हम कितने सारे कार्यक्रम लिए आप देखते हैं हम मंदिर भी बनाते हैं मस्जिद भी बनाते हैं हमें कोई शक नहीं है जिस प्रकार का काम करते हैं ईदगाहों का दरगाहों का भी हम लोग देखभाल करते हैं बाज़ाब्ता सरकारी खजाने से पैसे भी मंजूर करते हैं यह हमारी नीयत है जो कि तेलंगाना एक गुलदस्ता है सभी को साथ लेके चलना है बिल्कुल एकदम सभी अच्छा रहे तो सभी के चेहरे पे हंसी मुस्कान रहे तो ही ये अच्छा तेलंगाना है ये तरक्की कहलाएगा इसलिए बिना किसी मजहब व मिल्लत के हम सभी लोगों को एक नज़र से देखते हैं मैं एक बात आपके कान पे ज़रूर डालना चाहूँगा कांग्रेस पार्टी के टाइम पे आप लोगों को सिर्फ कांग्रेस वोट बना के वोट बैंक बना के इस्तेमाल किया आज भी कांग्रेस नाटक करती है बातें बोलते हैं हम नफरत के दुकान बंद करेंगे भाई मैं पूछ रहा हूँ बाबरी मस्जिद का शहादत किसके हाथ से हुआ था किसने करवाया था
ये समझने की बात है। आज मीठी माठी बातें सुनाएंगे, आज आके ये बात नहीं है। सेक्युलर है तो जिंदगी भर सेक्युलर रहना चाहिए, बराबर सेक्युलर रहना चाहिए और आपके काम से वो बताना चाहिए। कांग्रेस सरकार हमसे पहले 10 साल यहाँ कांग्रेस का हुकूमत था। उनके 10 साल के समय में उस वक्त में अकलियती बहबूदी के लिए उन्होंने जो रकम खर्च किया वो सिर्फ 2000 करोड़ रुपया है, सिर्फ 2000 करोड़ पूरे 10 साल में। आज बीआरएस देखिए, ये फिगर्स है, असेंबली में मिलते हैं, कोई भी देख सकते हैं, नेट पे भी मिलता है। तेलंगाना माइनॉरिटी वेलफेयर डिपार्टमेंट बोल के आप टाइप कीजिए, नेट में भी आपको मिल सकता है। जब कांग्रेस 10 साल में 2000 खर्च किया माइनॉरिटी वेलफेयर के लिए, बीआरएस सरकार हमने 12000 करोड़ रुपए खर्च किया। ये मैंने रिपोर्ट असेंबली में भी दिया, हमारे भाई अकबरुद्दीन ओवैसी भी वहां कह चुके हैं, असेंबली में बता चुके हैं। तो ये कोई सच्चाई है, छुपाने वाली बात नहीं है। आज निजामाबाद शहर में मैं खुद बोल के अफसरों से बोल के, भाई निजामाबाद शहर में मैं जब भी जाता हूँ देखता हूँ बड़ी तादाद में हमारे मुस्लिम भाई बंधु रहते हैं। उन लोगों के लिए जो माइनॉरिटी रेजिडेंशियल स्कूल्स खोल रहे, इस शहर में ज़्यादा खोलना चाहिए। यहाँ पे भी बहुत गरीब लोग हैं, काम करके जीने वाले हैं, ईमानदारी से जीने वाले लोग हैं। तो एक ही कॉम्प्लेक्स में यहाँ 9 माइनॉरिटी रेजिडेंशियल स्कूल खोले हैं। कितने अच्छा तालीम उन बच्चों को हासिल हो रहा है। उस बच्चे जो अंग्रेजी बोल रहे जिस अंदाजे में, कॉन्वेंट स्कूल के लड़कों से लड़कियों से कोई कमी नहीं है। आगे जाके उनके जिंदगी बहुत अच्छा तरक्की होगा, ऐसे मैं विश्वास रखता हूँ। उनको हम पहले स्कूल बनाए थे, अब जूनियर कॉलेज बनाए, हमारा मनसूबा बन गया है, आगे जाके उनको डिग्री कॉलेज भी बना रहे। वो डॉक्टर्स भी बनेंगे, इंजीनियर भी बनेंगे, उनकी ज़िंदगी बन जाएगी। इसीलिए मैं आप तमाम लोगों से गुजारिश करता हूँ, एक बात का और भी गौर कीजिए आप। बिहार सरकार बना हुआ और सरकार चलता हुआ 10 साल बीत गए, चाहे हैदराबाद शहर में हो, निज़ामाबाद में हो, कहीं भी हो, एक भी दिन कोई मजहबी दंगा नहीं हुआ और कभी कर्फ्यू नहीं लगा 10 सालों में, ये रिकॉर्ड है। वही कांग्रेस के ज़माने में कदम कदम पे दंगा, कदम कदम पे कर्फ्यू, लोगों को अलग करना, आप लोगों को वोट बैंक बनाना, बस वही रवैया उनका चलते रहा आया। हम आपको वायदा करते हैं आगे चल के हम और कुछ सोच रहे। जो अवकाफी ज़मीन है, मनशाए वफ का जी सेक्टर्स भी माइनॉरिटी बच्चों के लिए बनाने का सोच रहे हैं, चाहे हैदराबाद में हो, निज़ामाबाद में हो, जहाँ भी हमारा मिल्कियत है, उन ज़मीनों पे तालीमी इशारा बनाएंगे और आईटी के लिए भी मनसूबा तैयार है, वो काम भी चालू है। मैं आपको वायदा करता हूँ, तेलंगाना एक अमन पसंद रियासत है, सेक्युलर रियासत है, और जब तक केसीआर जिंदा रहेगा तेलंगाना सेक्युलर रियासत ही बने रहेगा, इसको कोई अलग नहीं कर सकता। हम सब मिलकर काम करेंगे, हिंदू के लिए मुसलमान काम करेगा, मुसलमानों के लिए हिंदू काम करेगा, दोनों भाइयों के जैसा हमारे रियासत को हम आगे ले जाएंगे, ये मैं आपको वायदा करता हूँ। प्यार मोहब्बत से मिलकर हम लोग जिएंगे, प्यार मोहब्बत से जो काम होता है किसी और तरीके से नहीं हो सकता, ये मैं अच्छी तरीके से जानता हूँ। इसीलिए हमारा जो खानदान है, हमारा जो रिवाज है, जब रमज़ान आता है हम कैसा मनाते हैं, पहले कांग्रेस का सरकार था वो कभी नहीं मना रहे थे, हम ईद कैसा मनाते हैं, कैसे एक दूसरे का कदर करते हैं, ये सारे बात आप जानते हैं। మిత్రులారా, నేను ఒక్కటే మాట మీకు చెప్తా ఉన్నా, మీ అందరితో మనవి చేసేది, హిందూ ముస్లిం తేడా లేకుండా మనందరం కలిసి ప్రేమతోని ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. ఒక రాష్ట్రం బాగుపడ్డదా లేదా అంటే చూడడానికి 2-3 గీటరాలు ఉంటాయి. ఒక గీటరాయి ఒక దేశమైనా రాష్ట్రమైనా ముందుకు వచ్చిందా వెనకకు పోయిందా చూడాలంటే మెయిన్గా ప్రపంచమంతా కూడా చూసేది ఆ రాష్ట్రం యొక్క ఆ దేశం యొక్క తలసరి ఆదాయం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాడు మన ర్యాంకు 19వ ర్యాంకు 20వ ర్యాంకులో ఉంటుంది. ఈరోజు 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన తర్వాత తెలంగాణ పర్ క్యాపిటాలో 1 స్టేట్ ఇన్ ఇండియా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా కరెంటు వినియోగం తెలంగాణ ఏర్పడినాడు 1121 యూనిట్లు ఉండే, ఇవాళ 2200 యూనిట్లకు పోతా ఉంది, అంటే డబుల్ అయింది. ఇండియాలో మనమే 1 ఉన్నాం.
బీజేపీ మత పిచ్చితోని మంటలు పెట్టేటువంటి పార్టీ. మాట మాటకు మతం, పిచ్చి మాటలు, ప్రజల మధ్య ప్రజలను డివైడ్ చేయడం ఈ పని చేస్తుంది. బీజేపీ మనకు ఎంత మోసం చేసిందంటే, ఇండియాలో 157 కాలేజీలు పెట్టినారు, మెడికల్ కాలేజీలు. 100 ఉత్తరాలు రాసిన ప్రధానమంత్రి మోడీకి ఒక్కటంటే ఒక్క మెడికల్ కాలేజీ కూడా మనకి ఇయ్యలే. నవోదయ పాఠశాలలు ఎన్ని జిల్లాలు ఉంటే అన్ని జిల్లాలకు నవోదయ పాఠశాల ఇవ్వాలి. ఇది కానూన్, పార్లమెంట్లో పాస్ అయిన బిల్లు, చట్టం. చట్టాన్ని కూడా ఉల్లంఘించి నరేంద్ర మోడీ, నేను 100 సార్లు అడిగినా ఒక్కటంటే ఒక్క నవోదయ పాఠశాల మనకి ఇయ్యలే. పరిపాలన సంస్కరణలు తెచ్చి మనం 33 జిల్లాలు చేసుకున్నాం. తెలంగాణలో 33 ఉండాలి. ఆ పాత 5-6 తప్ప ఎక్కడ కూడా ఒక్క నవోదయ పాఠశాల ఇయ్యలే. కరెంటు మోటార్లకు మీటర్లు పెట్టమన్నాడు, నేను పెట్టాను చెప్పిన. మా తెలంగాణ ఆధారం మోటార్ల మీద నడుస్తుంది కాబట్టి పెట్టమన్నాం. సంవత్సరానికి 5,000 కోట్ల రూపాయలు చొప్పున 25,000 కోట్ల రూపాయలు మనకు వచ్చేది కట్ చేసినాడు. మరి మన బడ్జెట్ కట్ చేసి మనకు ఒక నవోదయ పాఠశాల అయ్యాక ఒక్క మెడికల్ కాలేజ్ ఇవ్వనటువంటి బీజేపీకి ఒక్క ఓటు కూడా మనం ఎందుకు వేయాలి? దయచేసి మీరు ఆలోచన చేయాలి. ఎవడో వచ్చి స్టోరీ చెప్తాడు, నేను అడిగే మాట దయచేసి. నేను అందుకే మొదలు ఉపన్యాసం మొదలు పెట్టే ముందు నేను మాట్లాడిన మాట, ప్రజాస్వామ్య పరిణతి పెరగాలి, మీరు ఆలోచించి ఓట్లు వేయాలి, మంచి చెడ్డ చూడాలి, రాయేదో రత్నం ఏదో గుర్తుపట్టాలి. ఒక్క మెడికల్ కాలేజీ ఇయ్యని బీజేపీకి ఒక్క ఓటు కూడా తెలంగాణ ఎందుకు వేయాలి? దయచేసి మీరు ఆలోచన చేయండి. ఎవడన్నా బీజేపీ ఓటు అడగడానికి వస్తే నిలదీసి అడగండి, మాకు ఒక్క మెడికల్ కాలేజ్ ఇవ్వలే, ఒక నవోదయ కాలేజ్ ఇవ్వలే, 25,000 కోట్ల బడ్జెట్ మాది కట్ చేసినారు, మీకు ఎందుకు వేయాలి బిడ్డ ఓటు అని చెప్పి అడగండి, భాజపా అడగండి. ఈ రకంగా బీజేపీ పరిస్థితి. 2 జాతీయ పార్టీలను చెప్పుకునేటి ఎన్నడూ మన తెలంగాణకు లాభం చేయలే, నష్టం చేసినాయి కానీ లాభం చేయలే. తెలంగాణ కాంగ్రెస్ను ముంచితే బీజేపీ ఇప్పుడు 10 ఏళ్ళ నుంచి మనకు రావాల్సిన డబ్బులు రానియ్యేది, మన ప్రాజెక్టులకు అనుమతి ఇయ్యేది, కృష్ణానదిలో మన వాటర్ తెల్చది, చాలా ఇబ్బంది పెడతా ఉన్నది. ఈ రెండు కూడా మనకు పనికిరావు. నేను ఇంకొక మాట ఈరోజు చెప్తా ఉన్నా, ఇది చాలా ఇంపార్టెంట్ మాట, దయచేసి మీరు గమనించాలి. మీరు పట్టణవాసులు కాబట్టి నేను చెప్తా ఉన్నా, రాబోయే యుగం, రాబోయే రోజు 2024 తర్వాత వచ్చేది భారతదేశంలో సంకీర్ణ ప్రభుత్వమే, ఏకపార్టీ ప్రభుత్వం రాదు. అన్ని ఎంపీలు మనం గెలుచుకుంటే మన తడాక బీఆర్ఎస్ తడాక అప్పుడు ఢిల్లీలో చూపెడతాం. ఆ రకంగా రాబోయే రోజు ప్రాంతీయ పార్టీలు ఏది ఉంటుంది, ఈ జాతీయ పార్టీలు ఏది ఉండదు. ఆ రకంగా కూడా మనం ప్రిపేర్ కావాలని చెప్పి మీ అందరిని మనవి చేస్తూ ఉన్నా. గణేష్ గుప్తా ఒక మంచి వ్యక్తి, మంచి కుటుంబం నుంచి వచ్చినవాడు, ఆయన స్వార్థం కోసం వచ్చినవాడు కాదు. కాబట్టి దయచేసి పెద్ద మనసుతోని పెద్ద మెజార్టీతోని గణేష్ గుప్తాను గెలిపించాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే.